నాలుగు గోడల మధ్య ఉన్నాం, ఎలాంటి వైరస్ దరిచేరదనే ధైర్యంతో ఉన్నారా? మిమ్మల్ని వెతుక్కుంటూ వైరస్ మీ ఇంటి తలుపు తట్టొచ్చు. ఇదిగో ఈ రూపంలో. ఇతని నుండి పాల ప్యాకెట్ ద్వారా అది మీ వరకు వ్యాపించింది. అది తెలియని మీరు చేతులు శుభ్రం చేయకుండా, పాల ప్యాకెట్ వాష్ చేయకుండా డైరెక్ట్ గా టీ పెట్టి మీ ఇంట్లో పెద్దవాళ్లకు చిన్న పిల్లలకు ఆ వైరస్ వ్యాప్తి చెందేలా చేశారు. సేఫ్ గా ఉన్నారనుకుంటే వైరస్ వ్యాప్తికి ఎలా కారకులుగా మారారో చూసారు కదా. WHO సర్వే ప్రకారం ఇంట్లో ఉన్న గృహిణులే సరైన శుభ్రత పాటించకపోతే మరింత ప్రమాదానికి గురే అవకాశం కనిపిస్తోందంటున్నారు. అసలు డూస్ అండ్ డోంట్స్ పై టీవీ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే వారికి కొన్ని జాగ్రత్తలు సూచించింది. వాటిల్లో ప్రధానమైనది పాల ప్యాకెట్. ముందుగా పాల ప్యాకెట్ వాష్ చేయండి. వెంటనే మీ చేతులు కూడా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు ఆ పాలని వాడండి. పాల ప్యాకెట్ మాత్రమే కాదు, కూరగాయల్ని కూడా శుభ్రంగా నీటితో వాష్ చేయండి. ఇక న్యూస్ పేపర్స్ లాంటివి దాదాపు ఈ నిర్బంధ కాలంలో క్యాన్సిల్ చేసుకోవడం ఉత్తమం. కొరియర్స్ గానీ ప్యాకేజెస్ గానీ ఏవైనా వస్తే బయట ఒక ట్రే ఏర్పాటు చేయండి. ఎవరొచ్చినా అందులో వేయమని చెప్పండి. ఎలాగో ఇంట్లోనే ఉంటారు కాబట్టి పని మనిషితో కాకుండా మీ పనులు మీరే చేసుకుంటూ మీ వంట మీరే చేసుకుంటే ఉత్తమం. ఆన్లైన్ ఫుడ్ కాస్త అవాయిడ్ చేయండి. రిమోట్ కంట్రోల్ ఫోన్ కవర్స్, కీబోర్డ్స్ పైన బయటకు కనిపించని ప్రమాదం దాగి ఉంటుంది. వాటిని ఎల్లప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళితే ఇంటికి రాగానే దుస్తులు మార్చుకుని కాళ్ళు చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి. శుభ్రం చేయనంత వరకు మీ చేతులతో ముఖాన్ని తాకకూడదు. ఇక వృద్ధులు ఈ నిర్బంధ కాలంలో అందరితో పాటు వాకింగ్ వెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే కరోనా వైరస్ కి ఎక్కువగా గురైన వారు వృద్ధులే. ఇక పిల్లల్ని గుంపులు గుంపులుగా ట్యూషన్స్, జిమ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ వీటికి దూరంగా ఉంచటం మంచిది. వారికి కథలు చెప్తూ ఈ నిర్బంధ కాలాన్ని విలువైన కాలంగా మార్చండి. ఈ విషయాలన్నిటినీ తప్పనిసరిగా గుర్తుంచుకుని తగు జాగ్రత్తలు పాటించకపోతే నిర్బంధ కాలం కూడా మీకు రక్షణ కల్పించదు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సేఫ్ గా ఉన్నామనుకుంటే ఎంత పొరపాటో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ తో పాటు ఇంట్లో ఉన్నా కూడా కాస్త లాజిక్ ఉపయోగించి ఎక్కడ ముట్టుకుంటున్నాం, ఎక్కడ ఏది దూరంగా ఉంచుతున్నాం, ఎంత శుభ్రంగా ఉంచుతున్నాం అనే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. కెమెరా పర్సన్ సురేష్తో దేవి నాగవల్లి, టీవీ9 ఫ్రమ్ హైదరాబాద్.